నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి. అలాగే ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీకు వచ్చి చేరుతాయి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడి నుంచి అనుగ్రహము, ఆశీస్సులు, ఇంకా అష్టైశ్వర్యాలు మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. ఎలా చేసుకున్నారండి వినాయక చవితి? బాగా చేసుకున్నారా, ఎలా చేసుకున్నారు అన్నది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. మేమైతే చాలా బాగా చేసుకున్నామండి. అది కూడా ఎలా చేసుకున్నాం అన్నది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరి చూద్దామా, పదండి. చాలా బాగున్నాయి కదండి వినాయక చవితి. ముందు రోజు బయటకు వెళ్ళడం జరిగింది. మేము అంటే నైట్ 8 గంటలకి కుదిరింది మాకు బయటకు వెళ్ళడానికి. ఆ టైంలో వెళ్ళి వినాయకుడి ప్రతిమని తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసారా, ఎల్లో కలర్ కిరీటంతో ఉన్న విఘ్నేశ్వరుణ్ణి. ఈ విఘ్నేశ్వరుడు పేరు దగ్గుడ్ సేట్ గణపతి అని అంటారనమాట. ఇక్కడ అష్ట వినాయకుడు టెంపుల్స్ ఉంటాయి పూణేలో. ఆ అష్ట వినాయకుడు టెంపుల్స్లో ఉన్న ఆ విఘ్నేశ్వరుడు రూపాలను తీసుకొని వీళ్ళు ప్రతిమలు ఇలాంటివి తయారు చేస్తుంటారండి. వీళ్ళు బొంబాయిలో చాలా ఫేమస్ అయిన లాల్ బాకీ రాజ్ గణపతిని కూడా వీళ్ళు తయారు చేస్తుంటారండి. ఆ గణపతిని మేము ఇంటికి తెచ్చుకోవడం జరిగింది. చూసారా ఎన్నెన్ని వెరైటీస్ ఉన్నాయో. వీళ్ళు ఎక్కువగా పూణేలో ఉన్న అష్ట వినాయకుల రూపాలని వీళ్ళు తయారు చేస్తుంటారండి. ఇంకా బొంబాయిలో ఎక్కువగా ఫేమస్గా ఉన్న టెంపుల్స్లో ఉన్న వినాయకుడి రూపాలను కూడా వీళ్ళు తయారు చేస్తుంటారండి. చూస్తున్నారు కదా. అయితే ఒక షాప్లో మాకు అంత నచ్చలేదండి విగ్రహాలు, అందుకని వేరొక షాప్లోకి వచ్చి ఇక్కడ మేము తీసుకోవడం జరిగింది. చూసారు కదండి, ఇది కూడా ఒక రూపమే అన్నమాట మీరు చూస్తున్నది. బాకీరాజ్ గణపతిని తెచ్చేసుకున్నామండి ఇంటికి. మా ఇంటికి గణపతి వచ్చేసాడండి. ముందు హారతి ఇచ్చానండి. హారతి ఇచ్చేటప్పుడు షూట్ చేయడం కొంచెం కుదరలేదు, అందుకని నేను మీకు చూపించలేకపోయాను. ఇలా తీసుకొచ్చేటప్పుడు గణపతిని గణపతి పప్ప మోరియ మంగళమూర్తి మోరియ అంటూ నినాదాలు చేసుకుంటూ తీసుకురావాలి. నేనంటూ ఉన్నాను, తను తీసుకొస్తూ ఉన్నారు. సందర్భంగా నేను ఖర్జూర కుడుములు తయారు చేశానండి. దానికోసం నేను ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. దాంట్లో ఆల్రెడీ నేను కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేశాను, ఇంకా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను. తర్వాత 1 కప్పు బియ్యం పిండి కూడా తీసుకున్నాను. తీసుకొని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా, అంటే ఒక చేత్తో వేస్తూ ఒక చేత్తో కలుపుతున్నాను కాబట్టి కొద్దిగా మీకు అలా కనిపిస్తుంది. ఇంతటితో అయింది కదండి. తర్వాత నేను ఖర్జూరాలు తీసుకున్నాను. దీని లోపల ఉన్న సీడ్స్ ఉంటాయి కదా, వాటి అన్నింటిని కూడా తీసేసాను. తర్వాత నువ్వులు ఖర్జూరాలు ఈ రెండింటిని కలిపి నేను గ్రైండ్ చేసుకుంటాను. దీంట్లో షుగర్ అనేది యాడ్ చేయట్లేదండి, ఓన్లీ ఖర్జూరాలు ఇంకా నువ్వులు మాత్రం యాడ్ చేస్తున్నాను. వీటిని మనం కుడుములు అంటాం, ఇంకా మోదకలు కూడా అని పిలుస్తాం కదండి. చూసారా ఇన్ని నువ్వులు తీసుకున్నాను నేను. వేసి మొత్తం కూడా నేను గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేసిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి చూసారా ఎలా అయిపోయింది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఆల్రెడీ ఇందాక నేను చేసుకున్నాను కదండి బియ్యం పిండిది, దాన్ని తీసుకున్నాను ఒక ప్లేట్లోకి. దాంట్లోకి నేను కాస్తంత నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది పెరుగుతుందండి. ఆల్రెడీ నేను వాటర్లో కొంచెం నెయ్యి యాడ్ చేశాను, కానీ ఇంకొంచెం యాడ్ చేస్తే బాగుంటుందని యాడ్ చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే చేతి కత్తుక్కోకుండా ఉంటుంది కదా బియ్యం పిండి, అందుకని కొంచెం యాడ్ చేశానన్నమాట. ఇది ఆవు నెయ్యి యాడ్ చేశానండి. ఆవు నెయ్యి చాలా శ్రేష్టమని చెప్తారు కదా, అందుకని ఆవు నెయ్యి యూజ్ చేస్తున్నాను. అయింది కదండి. ఆల్రెడీ నేను ఖర్జూరాలు ఇంకా నువ్వులు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని ఇలా మధ్యలో పెట్టేసి తర్వాత రౌండ్ లాగా ఇలా చుట్టేసేయాలన్నమాట. చూసారు కదా, ఇలా బాల్ షేప్ లాగా ఇలా చేయాలి. ఇలా చేస్తే ఒక కుడుములు అంటారు, లేదంటే ఉండ్రాళ్ళని కూడా అనొచ్చు. తర్వాత ఇలాంటి మోదక అచ్చులు ఉంటాయి కదా, దాంట్లో పెట్టి ఇలా ప్రెస్ చేసేయడమే మనకు మోదక షేప్లో వచ్చేసినట్టే. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారండి. నేను చేసే పద్ధతి ఇలా ఉంటుంది. చూసారా చాలా బాగొచ్చింది కదా. ఇదిగోండి విఘ్నేశ్వరుని అలంకరించి ఆసనం మీద కూర్చోబెట్టాను. తర్వాత పండ్లు అన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇంకా ప్రసాదాలు కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను. అయితే అన్ని ప్రసాదాలు తయారు చేయడం నేను చూపించలేకపోతున్నానండి ఈ వీడియోలో. ఓన్లీ నేను ఖర్జూరపు మొదకలు మాత్రమే నేను మీకు చూపించగలుగుతున్నాను. చూసారా
చెప్పాను కదండి, ముంబైలో ఉన్న లాల్ బాగ్ కి రాజు గణపతి రూపంతో వీళ్ళు తయారు చేసిన ప్రతిమని ఇదేనండి. ఇది చూస్తున్నారు కదా, ఇక నేను పూజ మొదలు పెడుతున్నానండి. అయితే ఈ వినాయక చవితికి నేను న్యూ సారీ తీసుకోలేదండి, ఓన్లీ చుడిదార్ మాత్రం ఉంది నా దగ్గర, అదే వేసుకున్నాను కొత్తది, దాంతో నేను పూజ చేశానండి. చుడిదార్తో చేసినంత మాత్రాన తప్పేం లేదని నేను అనుకుంటాను, ఎందుకంటే గణపతి పూజ కాబట్టి ప్రాబ్లం లేదని నేను అనుకుంటానండి. ఇక పూజ ఎలా చేస్తున్నానో చూద్దామా. ఓం సమస్త దేవతామూర్తయే నమః. ఓం బ్రహ్మచారిణే నమః. సమర్పయామి. ఓం నమః స్వాహ. ఓం మహా స్వాహ. ఓం నమః స్వాహ. ఓం ఉదాహరణ స్వాహ. ఓం బ్రహ్మణ స్వాహ. మధ్య మధ్యవాణి సమర్పయామి. పూగీఫల సమాయక్తం నాగవల్లి ధరైళుక్యం కర్పూర చూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.